మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే వారు చేసిన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ప్రభుత్వాన్ని కూడా చాలా నష్టపరిచే విధంగా ఆదాయన వనరులు అన్నీ కూడా విపరీతంగా ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళా ముసల కన్నీరుతో దీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే నూతన ప్రభుత్వంలో నూతన రాజధాని ఏర్పాటు చేసుకుని నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే అవసరాలు చేయాలో అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా వారి యొక్క పంథాలో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇసుక కొరత ఏర్పాటు చేయడం అనేది ఇసుక కొరత రావడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు వరదలు చాలా బీభత్సంగా వచ్చే విధంగా రావటం, ఆ ఇసుకంతా కూడా పూడిపోయి వాటర్ ఈ రోజు కూడా తగ్గిన పరిస్థితుల్లో 2 నెలలకోసారి నెలకోసారి వరదలు రావడం జరుగుతుంది. ఈ ఇసుక కొరత అనేది ఉంది. ఈ ఇసుక కొరత ఉండటం వల్ల ఏంటంటే భవన కార్మికులు కానీ రోజువారి కూలీలు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు విజయవాడ నగరంలో రోజు కూడా పనిచేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏ రోజుకో రోజు జరిగే వాళ్ళు ఉన్నారు, జరగని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఏంటంటే ఇవాళ భవన కార్మికులకి అలాగే యజమానికి కూడా వాళ్ళందరూ కూడా ఇసుక కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందువల్లంటే ఇసుక ధరిగితే బిల్డర్ వెళ్ళిపోతారు, బిల్డర్ వెళ్ళిపోయి ఏదైనా బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఆ లోన్ తీసుకొచ్చిన దాని మీద భవన నిర్మాణం జరుగుతూ ఉంటే ఇసుక కానీ సిమెంట్ కానీ కొరత కానీ కూలీలకు కానీ అందరికీ కూడా లబ్ధి జరిగి భోజనం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఇసుక కొరత లేకుండా కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చూడాలనిపో స్థానికుడిగా సామాజిక కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. ఇవాళ దీక్షలు చేయటం ఏంటంటే ఇవాళ ఇసుక కొరత జరుగుతుందని అందరూ తెలుసు, కానీ వరదలు కూడా విపరీతంగా వస్తున్నాయని కూడా తెలుసు. మరి ఆ ఇసుక వాటర్లో ఉండటం వల్ల కొంతవరకు కూడా వాటర్లో ఇసుక తీసి బయటికి పంపుతున్నారు, కానీ అలా కాకుండా కూడా ఇవాళ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వరద తగ్గిన తర్వాత ఇసుక సీనరేజ్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అలాగే ఇవాళ కృష్ణా జిల్లాలో బలివే కానీ తిరువురు కానీ నూజివీడి ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా చర్య తీసుకుని ఎడ్ల బండికి ట్రాక్టర్కి ఒక రేటు ఫిక్స్ చేసి భవన కార్మికులకు ఎలాంటి నిర్ణయం ఇబ్బంది లేకోకుండా కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసే విధంగా ఇవాళ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా ముందుకున్నారు స్వామి. ఇవాళ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా కానీ ఇసుక కొరత ఉంది స్వామి. అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక దొంగ రవాణా జరుగుతుంది, అది వాస్తవం ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ నుంచి తెలంగాణకి 1 లక్ష రూపాయల చొప్పున ఇసుక 17 టన్నుల ఇసుక వెళ్తుంది, కానీ దానికి విజిలెన్స్ కానీ రవాణా శాఖ కానీ పోలీసు అధికారులు కానీ కానీ రెవెన్యూ అధికారులు కూడా కట్టుదిట్టమని చర్యలు తీసుకుని చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా రవాణా గతంలో 1 నెల క్రింద జరిగింది, ముఖ్యమంత్రి గారు కఠిన నిర్ణయాలు ఇవ్వడం వలన ఎక్కడ కూడా దొంగ రవాణా ఇసుక జరగట్లేదు. పోలీసు అధికారులు కూడా ఎక్కడన్నా దొంగ ఇసుక వెళ్తుంటే కూడా దాన్ని పట్టుకుని ఎమ్మెడీ సీజ్ చేస్తున్నారు. అవసరమైతే లారీ ఓనర్ లారీని కూడా పోలీస్ స్టేషన్లు పెట్టి కోర్టుల్లో పెట్టి దాఖలు కూడా జరుగుతుంది సార్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.